హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో నేను మీకు ఈ ప్లెయిన్ డ్రెస్ ఉంది కదా, దీన్ని డిజైనర్ డ్రెస్లో ఎలా మార్చుకోవాలో చూపిస్తున్నాను. ఈ వర్క్ కోసం నేను మిర్రర్స్ యూజ్ చేసుకుంటున్నానండి, అలానే ఈ చైన్, అలానే యాంకర్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ యాంకర్ థ్రెడ్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ థ్రెడ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను నెక్ చుట్టూ మిర్రర్స్ అరేంజ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అరేంజ్ చేసుకున్న తర్వాత నేను గ్లూతో స్టిక్ చేసుకుంటాను. ఇప్పుడు సెంటర్లో గ్యాప్ వచ్చింది చూడండి, ఆ గ్యాప్లో కూడా మనం ఇంకొక మిర్రర్ పెట్టుకుంటూ వెళ్దాం నెక్ చుట్టూను. ఇప్పుడు సెంటర్లో కూడా నేను రౌండ్ షేప్లో ఈ మిర్రర్స్ అనేవి అరేంజ్ చేసుకుని తర్వాత గ్లూతో స్టిక్ చేసుకుంటానండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఇవి గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను. ఇవి చూస్తున్నారు కదా నెక్కి, అలానే ఈ సెంటర్లో రౌండ్ షేప్లో నేను అరేంజ్ చేసుకున్నాను కదా ఫ్లవర్ కింద, దానికి కూడా గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మిర్రర్ అనేది ఎలా స్టిచింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా సింపుల్, చాలా చాలా సింపుల్గా మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. ఇదే వర్క్ మీరు బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చు అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ మిర్రర్ కూడా నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తానండి. మీకు చెప్పాను కదా యాంకర్ థ్రెడ్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ థ్రెడ్తో అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇది నేను నార్మల్ థ్రెడ్, ఇప్పుడు నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి మీకు చూపించడం కోసమని. నార్మల్ థ్రెడ్తో కూడా నేను ఒక మిర్రర్ స్టిచ్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి.
ఈ చైన్ నేను మిర్రర్కి కావాల్సిన విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఈ సెంటర్లో మిర్రర్ ఉంది కదా, అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ మిర్రర్స్ మధ్యన గ్యాప్ వచ్చింది చూడండి, ఆ గ్యాప్లో నేను ఈ స్టోన్స్ అనేవి పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా ఈ ఫ్లవర్ ఉంది కదా, అక్కడ కూడా పెట్టుకుంటానండి ఈ ఫ్లవర్ చుట్టూ. ఈ కింద మిర్రర్ వర్క్ చేసుకున్నాను చూడండి, వీటి మధ్య కూడా గ్యాప్స్ వచ్చాయి, ఆ గ్యాప్స్లో కూడా నేను స్టోన్స్ వేసుకుంటున్నాను చూడండి. గ్లూ పెట్టాను కదా, చివరి వరకు కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం. ఓకే అండి, డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఫైనల్ లుక్ వచ్చేసింది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి.